నా యూట్యూబ్ ఛానల్కు కొత్తగా విజిట్ అయినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ముందు నా వీడియోకు లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకొని ఆల్ అనే సింబల్ను యాక్టివేట్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, విద్యుత్ సంస్థ అయిన పవర్ గ్రిడ్ సంస్థల ఉద్యోగుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వారి అందరికీ అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇది తెలంగాణ మరియు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్కు కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మరోసారి అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి అయితే పూర్తిగా చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ గ్రేడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది వచ్చేసి 11/8/2021 రోజున మనకు ఇది కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ పోస్టుల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ ఐడియా అని కనిపిస్తుంది కదా, 187 ఫీల్డ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ 48, 188 ఫీల్డ్ ఇంజనీరింగ్ సివిల్ 17, 189 ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ 50 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకో. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 190 ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ ఇందులో వచ్చేసి మనకు 22 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 29 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు, 27/8/2021 లోపు. అదేవిధంగా దీనికి మన పోస్ట్ ఐడి 187 దీని క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ టైం బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ బీఈ పవర్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇవైతే చేసైతే 55% మార్క్స్ ఉన్నవారైతే దీనికైతే ఎవరైనా క్యాండిడేట్స్ దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారైతే ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి, కొత్తగా విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ ఐడి 188 దీనికి చూసుకున్నట్లయితే ఫుల్ టైం బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ బీఈ పవర్ ఇంజనీరింగ్ అదేవిధంగా సివిల్ ఇవి చేసిన వారు 55% ఉన్న వారికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి అయితే అన్నిటికైతే అవే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 190 దానికి చూసుకున్నట్లయితే ఫుల్ టైం 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి 55% మార్క్స్ అయితే ఉన్నవారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అని అయితే ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ శాలరీ పరంగా చూసుకున్నట్లయితే 30,000 రూపాయల శాలరీ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్కి అయితే మనకు వచ్చేసి మనకు యాస్టే మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా అయితే ఇక్కడ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వర్తిస్తుంది అని అయితే ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే చేస్తారు. యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వ్ పోస్టు 30% అని ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ ఇంజనీరింగ్ ఇక్కడ 187/188 చూసుకున్నట్లయితే 400 రూపాయలు పెట్టి అప్లై అని చేసుకోవాలి. అలాగే 189/190 ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్లయితే 300 రూపాయలు పెట్టి అయితే అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క www. అని ఇక్కడ కనిపిస్తుందిగా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనము దీనికైతే ఆన్లైన్లో దీనికైతే అప్లై అనేది చేసుకోవాలి. అదేవిధంగా మనకు మన స్కాన్ చేసుకోవాలి మన పాస్పోర్టు సైజ్ కలర్ ఫోటో ఇక్కడ చూసుకున్నట్లయితే 50 KB అయితే ఉండాలి. అదేవిధంగా మన సిగ్నేచర్ వచ్చేసి మనకు 30 KB అయితే మనకు ఉండాలి ఫ్రెండ్స్ ఇది. అదేవిధంగా దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ పూర్తిగా ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎన్ని MB ఎన్ని KB ఉండాలి అనేది ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి. దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అయితే పెట్టి అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఏమైనా ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఇందులో యాడ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో. అలాగే నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డేట్ గురించి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ 13/8/2021 నుంచి స్టార్ట్ అవుతుంది, క్లోజింగ్ డేట్ 27/8/2021 అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చేసి ఇక్కడ ఎప్పుడు ఏందనేది ఇక్కడ మీకు ఇక్కడ ఇంటిమేట్ చేస్తారనేది క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ గురించి నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, జై జవాన్, జై హింద్.